ఖచ్చితంగా ప్రొద్దుటూరులో 41వ వార్డులో కూడా అకమైన అఖండమైనటువంటి మెజారిటీతో ఈసారి 41వ వార్డు కూడా గెలుస్తామనే ధీమా మాకైతే ఉండాది గెలుస్తాం కూడా అంతే కాకుండా ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బలమైన నాయకత్వం ఉంది రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారి నాయకత్వాన ఇంకొకటి మీ ప్రస్తార తెలియజేసుకుంటున్నా తెలుగుదేశం పార్టీ వాళ్ళు మేము ఏదో ప్రబల్ ప్రలోభాలకు తెలుగుదేశం పార్టీ వాళ్ళని గురి చేసి బెదిరించి వాళ్ళని నామినేషన్లు విత్డ్రా చేసుకోమని చెప్తున్నామని కానీ ఒకటే మేము చెప్తున్నా ఎక్కడైనా మీరు గమనించండి మా వైఎస్ఆర్ పార్టీ దౌర్జన్యం ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ఎక్కడైనా చేసిందా ఎవరైనా బలవంతపు విత్డ్రాల్ చేయమని చెప్తున్నామా డబ్బులకు బలహీనపడి అది మీ క్యాండిడేట్స్ పోతే అది మా తప్పు కాదు మీరు అటువంటి బలహీనమైనటువంటి క్యాండిడేట్స్ మీతో ఉంది మీ నాయకత్వం మీద వాళ్ళకు నమ్మకం లేదనుకొల్లనే ఇలా వాళ్ళు వస్తారా ఏమో మా దగ్గరికి గానీ మేమైతే ఎవర్ని ప్రలోభ పెట్టం మాకు అవసరం లేదు మేము ప్రజలలో ఉన్నాం ప్రజలకు అందుతున్నాయి మా ఒక సంక్షేమ కార్యక్రమ ఫలాలు అదే మాకు శ్రీరామ రక్షగా ఉంటుంది వాడు సంబంధించిన భార్య కుమూరు స్వాతి గారిని నిలవడం జరిగింది మేము 3 రోజుల నుంచి మేము ప్రచారం నిర్వహిస్తూనే ఉన్నాం మేము ఎక్కడికైనా కానీ ప్రజలు మాత్రం చాలా ఉత్సాహంగా ఉన్నారు మాకు చాలా నమ్మకం కలిగిస్తారు ఇంకా కొందరైతే మాకు మీరు రావాల్సిన అవసరం లేదు మీ గవర్నమెంట్ చేసే పథకాలతో మేమే వచ్చి ఓట్లు వేసామనే పరిస్థితి కూడా కనిపిస్తుంది మాకు కావున మళ్ళీ ఒకసారి ప్రజలకు అందరికీ విజ్ఞప్తి ఇంకా ముందు ఇంకా బాగా పథకాలన్నీ ప్రతి ప్రజలకి అందజేయాలంటే ఈ గవర్నమెంట్ రావాలా మాకుని ఈ 21వ వార్డు సంబంధించి కుందూరు స్వాతి గారిని అఖండ మెజార్టీతో గెలిపించాలని ప్రజలు కోరుకుంటున్నారు.